హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో అయితే హెన్నాని వన్ స్టెప్లో మనం ఎలా అప్లై చేయాలి, హెన్నా ప్లస్ ఇండిగో రెండు కలిపి ఒక్క స్టెప్లోని అంటే ఒక అప్లికేషన్లోని మనం ఎలా అప్లై చేసుకోవాలి, అలా అప్లై చేసుకుంటే మన హెయిర్కి ఎలాంటి కలర్ అనేది వస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అనమాట. మర్చిపోకుండా ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ అయితే మనం హెన్నా కలుపుకోవాలన్నమాట. హెన్నా కోసం కలుపుకోవడం కోసం నేనైతే నూపూర్ హెన్నా తీసుకున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ హెన్నా ఉన్నా కూడా పర్వాలేదు, బాగా మంచిగా పండే ఆకు పౌడర్ ఏదున్నా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ప్లాంట్ బేస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి పౌడర్ లేనప్పుడు ప్లాంట్ బేస్ అయినా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నానండి. ఇది 15 ఇయర్స్ అబోవ్ పిల్లలు అంటే ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్ ఉంటుంది కదా, అలాంటి పిల్లలు అంటే చిన్న వయసులోనే తెల్ల బాల నరపు అంటారు కదా, అలాంటి పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అంటే అప్పుడప్పుడే వస్తున్న గ్రే హెయిర్కి అప్లై చేసామనుకోండి, అది ఇంక వెంటనే తగ్గిపోతుంది. అంటే మన హెయిర్ అంతా మామూలుగా నార్మల్గా బ్లాక్ కలర్లోకి వస్తుంది అన్నమాట. అలాగే వదిలేసేస్తే వైట్ హెయిర్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఈ వైట్ హెయిర్ మెయిన్గా ఏంటంటే పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, నిద్రపోకుండా రాత్రులు లేట్ నైట్లో పడుకోవటం వల్ల, సరిగా ఆహారం తీసుకోకపోవటం వల్ల, హెల్త్ సమస్యల వల్ల, ఇలా చాలా రీజన్స్ ఉంటాయండి గ్రే హెయిర్ రావడానికి. ఎక్కువగా అయితే మెయిన్గా స్ట్రెస్ వల్ల అన్నమాట, చిన్న వయసులోనే ఒత్తిడి కారణంగా. మీరు మంచిగా ఫుడ్ తీసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, మంచిగా వాక్ చేస్తూ, మంచిగా వాటర్ తాగుతూ, మంచిగా డైట్ తీసుకుంటూ ఉంటే మంచిగా ఒకవేళ గ్రే హెయిర్ వచ్చినా కూడా తగ్గిపోతుంది. రాదు, మంచిగా ఫుడ్ డైట్ తీసుకుంటా, మంచిగా స్లీప్, మంచిగా నిద్రపోతూ, వాటర్ తాగుతూ, ఫుడ్ తీసుకుంటుంటే మనకి గ్రే హెయిర్ అనేది రాదు. సో ఒకవేళ వచ్చినా కూడా తగ్గిపోతుంది. సో ఇప్పుడైతే మనం కలిపెట్టేసుకున్నాం కదా హెన్నా, నెక్స్ట్ వచ్చేసి ఇండిగో పౌడర్ని మనం కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇండిగో పౌడర్ కూడా మనకి అమెజాన్లో దొరుకుతుంది అండి, డై కాదు ఇది, ఇండిగో పౌడర్. ఇది కూడా గోరింటాకు ఎలాగో నీలి ఆకు అనేసి మనకి దొరుకుతుంది అనమాట విలేజెస్లో, దాన్ని ఇండిగో అంటారు. ఇండిగో పౌడర్ నీలి ఆకుల పౌడర్ అనమాట. ఇది కూడా ఆకులతో చేసిన పౌడరే. ఇది వచ్చేసి నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాను అనమాట, నా హెయిర్ లెంగ్త్ని బట్టి. ఓకే, మీ హెయిర్ లెంగ్త్ని బట్టి అయితే మీరు కాస్త అంటే గోరింటాకు కంటే కూడా ఎప్పుడైనా కూడా ఇండిగో పౌడర్ ఎక్కువగా తీసుకోవాలి. అదనమాట లెక్క. గోరింటాకు 1 టేబుల్ స్పూన్ అనుకోండి, ఇండిగో పౌడర్ 3-4 టేబుల్ స్పూన్స్ అలా తీసుకోవాలన్నమాట. మనకి బ్లాక్ కలర్ రావాలంటే ఇండిగో పౌడర్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం నార్మల్ వాటర్తోనే నేను ఇది మిక్స్ చేశాను అనమాట ఈ పేస్ట్ని. ముందు హెన్నా పౌడర్ కూడా నార్మల్ వాటర్తోనే మిక్స్ చేశాను, హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ అనమాట. ఓకేనా? ఈ ఇండిగో పౌడర్ అనేది కొంచెం వాటర్లో కలవడానికి, మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది, అంత ఈజీగా కలవదు. కాస్త కలుపుతూ ఉంటే నిదానంగా కొద్దిగా 2-3 మినిట్స్కి కలిసిపోద్ది అనమాట. ఉండలు కట్టకుండా మనం ఏదైనా కూడా మిక్స్ చేసుకునేటప్పుడు నిదానంగా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ జారు జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా మన స్పూన్తో అన్నప్పుడు అది జారి గిన్నెలో పడేలాగా ఉండాలన్నమాట, అప్పుడు మనకి హెయిర్కి మంచిగా అంటుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది, దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం కలుపుకున్నాం కదా హెన్నా పౌడర్, ఆ పేస్ట్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. నేను 2 అవర్స్ తర్వాత తీసి చూస్తున్నాను, మంచిగా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మరలా కలుపుతున్నాను, కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉన్నాయి, నేను కలుపుతున్నాను మరలా. చూడండి, ఒక గమ్లాగా అనిపిస్తుంది కదా, అంటే ఒక జిగురు పదార్థం అనేది దాంట్లో ఊరిందనమాట. అలాగే మనకు వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. ఎప్పుడు కూడా వెంటనే హెయిర్కి అప్లై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కనీసం ఒక 2-3 అవర్స్ వాటిని మిక్స్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మనకి మంచిగా హెయిర్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో హెయిర్కి, అప్పుడు మాత్రమే ముందుగా ఈ ఇండిగో పౌడర్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. హెన్నా పౌడర్ అనేది ముందుగా ఎప్పుడు నైట్ అప్లై మిక్స్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇండిగో మాత్రం మనం ఎప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకుంటామో అప్పుడు మాత్రమే మిక్స్ చేసుకొని, దీన్ని మాత్రం అట్లా వదిలేసి ఉండటానికి కుదరదు. ఈ హెన్నా పేస్ట్లోకి ఈ ఇండిగో పేస్ట్ అనేది బాగా మిక్స్ చేసేసారు అన్నమాట, రెండు కలిపేసేయాలి ఒకే అప్లికేషన్లో.
ఇది నేను అంటే మామూలుగా లేడీస్కి ఎలా పెట్టుకోవాలా అని చెప్పి చూపించాను కదా మొన్న రీసెంట్ వీడియోస్లో, ఇప్పుడు జెంట్స్కి ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసేసి ఈ రెండు బాగా మిక్స్ అవ్వాలి, ఎక్కడ కూడా తేడా ఉండకూడదు, నీట్గా రెండు మిక్స్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అప్లై చేసుకున్న తర్వాత కనీసం 3 అవర్స్ పైనే ఉండించుకోవాలి, అప్పుడే మనకి మంచి బ్లాక్నెస్ వస్తుంది. అలా కాదు మాకు బ్రౌన్ కలర్లో కావాలి అనుకుంటే ఒక 1 అవర్ 2 అవర్స్లో వాష్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనం హెయిర్కి ఎలా అప్లై చేయాలనేది చూద్దాము. దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకునేటప్పుడు చూసుకోండి, ఈ విధంగా మనం స్పూన్తో తీసినప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ఎప్పుడైనా హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి, ఎందుకంటే చేతులు కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఒక కనీసం 4-5 డేస్ ఆ కలర్ చేయి మీదనే ఉంటుంది. ఓకేనా, చూస్తున్నారు కదా మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడంతా కూడా ఫస్ట్ అప్లై చేసుకోవాలి. జెంట్స్కి ఎలా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మనకి బ్లాక్ కలర్ కావాలి అనుకుంటే 4 అవర్స్ పైన ఉండించుకోవాలి. మళ్ళీ లేదు మనకి కొంచెం బ్రౌన్ కలర్గా రెడ్డిష్గా కావాలి అనుకుంటే కాపర్ వైర్స్ ఉంటాయి కదా ఆ మాదిరి, కొంతమంది రెడ్డిష్గా ఇష్టపడతారు అంటే బర్గండీ కలర్లో, అలాగా ఇష్టపడేవాళ్ళు ఒక 2 అవర్స్కి జస్ట్ వాష్ చేసేసుకుంటే హెయిర్ అంతా సరిపోతుంది అనమాట, మనకి మంచి కలర్ వస్తుంది. లేదు మనకి బ్లాక్ కలర్గా కావాలి, న్యాచురల్ బ్లాక్ రావాలి అని అంటే మాత్రం 4 అవర్స్ కనీసం 4 అవర్స్ ఇది మన హెయిర్ మీద ఉండాలి. అట్లనేసి చెక్కులు కట్టేటదాకా ఎండబెట్టకూడదు. ఓకేనండి, కాస్త పచ్చిగా ఉన్నప్పుడే మనం హెయిర్ వాష్ చేసేసుకోవాలన్నమాట. టైం పెట్టుకొని అప్లై చేసుకోవాలి. మంచిగా పాయల్గా తీసేసి హెయిర్ అంతా అప్లై చేసేసుకొని తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత వాష్ చేసేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.